రామ్ బాబు సావిత్రి ఎదురా గాయత్రికి వెంటనే బ్లడ్ ఎక్కించాలి. అదేనండి, గుడికెళ్ళి వచ్చేస్తానండి, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఎలాగా? నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. ఇక్కడే తొందరగా తీసుకురారా. ఇది భూత్ బంగ్లా కదా, స్వామీజీ ఇక్కడెంచుకుంటారు? సావిత్రి, అందరి దృష్టిలో ఇది భూత్ బంగ్లా, కానీ స్వామీజీకి మాత్రం ఇదో పవిత్ర పూజా మందిరం. లోపలికి వచ్చి చూడు పూజ మహిమేంట. రా. సరే బాబా. రాంబాబు చెల్లెలు ఎలా ఎక్కడికి వెళ్తుంది? ఏంటి బాబా, ఎవరు కనిపించడం లేదు, నాకు భయంగా ఉంది, నేను ఆసుపత్రికి వెళ్ళాలి. ఆగు, నన్ను వెళ్ళి బాబా, ఇక్కడ స్వామీజీ లేడు, ఏమీ లేదు, నువ్వేమో పూజన్నా. పూజ ఇప్పుడే మొదలవ్వబోతుంది, నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. నేను చెప్పినట్టుగా నడుచుకుంటావా? ఫ్రెండ్స్, ఈమె చీర విప్పండి, వేపమండలు కట్టండి, సావిత్రిని పవిత్రంగా నా ముందు కూర్చోబెట్టండి. రాంబాబు, రాంబాబు, ఆ పాపు మా చెల్లెని తీసుకోవడానికి వెళ్తాను, మళ్ళీ కడుతా. నీ చెల్లెల గురించి చెప్పడానికి నేను ఆపింది, భూత్ బంగ్లా దగ్గర నీ చెల్లెలు ఆ నాగేంద్రతో కనిపించింది. భూత్ బంగ్లా வளந்தவளை பாம்பாய எழுந்தவளை தீக்குழுக்குள் இறங்க முன்பு பால் குடித்து குளிர்ந்து நாகம் குடைப்படைக்கு தேகம் பளப்பளக்கே நீருப்பில் குளுக்கு முன்பு மஞ்சள் நீர் குடித்து குளிர்ந்துவிடு ஸ்நானம் செய்யின்ற ஆகாயம் இடிடிச்சு அக்னி குண்டத்தில் நடக்க முன்பு பிண்டத்தில் குங்குமம் பூலே என்றா. சாவித்ரி அம்மா, నా కాళికా మాతకు కర్పూరంతో కట్టండ్రా దేవాలయం. మా సావిత్రి, మా సావిత్రి, కర్పూర జ్యోతిలో ఐక్యమైపోవాలిరా నా కనక దుర్గాంబ, జ్యోతిని వెలిగించండి. పోయింది, నా శక్తి
నేను 365 రోజులు చేసిన పూజ 3 నిమిషాల్లో నాశనమైపోయింది. పోయిన ఆత్మ ఎంతో శక్తితో పైకి లేస్తుంది. మనం ఈ లోకంలో ఏ మూలకి పారిపోయినా సరే మనందరినీ వెతుక్కుంటూ వచ్చి మరి బలిదేశాయి. ఇప్పుడు ఆత్మల నుంచి మనం ఎలా తప్పించుకోవాలరా? ఉందిరా, దానికి ఓ మార్గం ఉంది. అదే మా గురువు నంబుద్రి దగ్గర నేను నేర్చుకున్న ఎల్లకట్టు మంత్రం. అంటే? అంటే చెప్పడం కంటే నాకు చెయ్యడమే ఇష్టం. ఇప్పుడు చూడండి రా. సంవత్సరాలైనా ఈ ఆత్మ ఇక్కడి నుంచి బయటకి రాలేదు. అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు? ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ సార్, ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక, నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష అటువైపు శ్రేయ ఉన్నట్టు కళ్ళలు కంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేము అల్లాట పగాళం కాదు, విఐపీలో. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబును చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబరు, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్, మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసిన కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్, దయచేసి కంప్లైంట్ కొంచెం సీరియస్గా తీసుకోండి. ఏనా కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు. ఎలానే ఇదిగా, అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరం బట్టి రావాల్సి ఉంటది. నేనే వీరసింహారెడ్డి. సింహం ఇక్కడ. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. మినిస్టర్, మినిస్టర్, మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. ప్రజలకు మంచి చేయండి, భుజాల మీద మోస్తారు, లేకపోతే భయపడుతున్నా. డిఎన్ఏకే పొంగలు ఎక్కువ. చెప్పుకునే అలవాటు నాకు లేదు. 10 నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. అబ్బా, తలుచుకో 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 తలుచుకో. ఏసోట కెళ్ళిన హసుడు సుట్టు ముట్టున మైక్ సెట్ బ్యాండ్ బగిలే తలుస్తారో. అప్పుల్లో అప్పుల్లో థియేటర్లో సెంటర్లో అమెరికా నుండి ఎలకాపల్లి దాకా. ఏసోట కెళ్ళిన హసుడు సుట్టు ముట్టున మైక్ సెట్ మగుడు లైన్ లోకి వచ్చాడు. ఇక విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజువల్స్. మ్యాంగో ఫ్రూటీ బాలయ్య బాబు నాటి.
మామూలు కాదయ్యా బాలయ్యా హై